హలో గాయ్స్, వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్. ఈరోజు ఎమ్మి ఎమ్మి టమాటో పన్నీర్ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి. ఆ పన్నీర్ చూస్తుంటే ఎంత ఫ్రెష్గా ఉందో మీకు అర్థమైపోయింది కదా. ఈ పన్నీర్ అనేది షాప్ నుంచి కొనుక్కొచ్చిన పన్నీర్ కాదండి, మనం ఇంట్లో తయారు చేసుకున్న పన్నీరు. ఎంత ఫ్రెష్గా ఉందో చూస్తున్నారు కదా. ఎమ్మటే మనం ఇలా పన్నీర్ తయారు చేసుకుని ఇలా కర్రీ చేసుకుని ఎంత బాగుంటుంది కదా. షాప్లో నుంచి కొనుక్కొచ్చిన పన్నీరు ఎన్ని రోజుల్లో నిల్వ చేసి ఉంటుంది, అది అంత టేస్ట్గా కూడా ఉండదు. అదే మనం ఇంట్లో ఫ్రెష్గా పన్నీర్ తయారు చేసుకుని అప్పుడే కర్రీ చేసుకుని తింటే ఎంత బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా పన్నీర్ తయారు చేసుకోవడానికి మనకి పెద్దగా ఏం ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. కొన్ని పాలు మన ఇంట్లో ఉంటే చాలండి, మనకు ఫ్రెష్ పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో పన్నీర్ తయారు చేసుకొని ఇలా కర్రీ చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ, పుల్కాలోకి కానీ చాలా బాగుంటుందండి. ఎంత అంటే అంత బాగుంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. మీరు ఇలా ఒక్కసారి కర్రీ చేసుకొని తిన్నారనుకోండి, ప్రతిసారి కూడా మీరు ఇలాగ కర్రీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఫ్రెష్ పన్నీర్తో మనం ఇలా టమాటో వేసి కర్రీ చేసుకొని తింటుంటే ఎంత బాగుంటుంది. జ్యూసీ జ్యూసీగా తింటామని తినాలనిపిస్తుంది, అంత ఎమ్మిగా ఉంటుంది. ఇప్పుడు పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందామండి. ఒక లీటర్ పాలు తీసుకొని అందులో కొంచెం నిమ్మరసం పిండుకోండి. చూస్తున్నారు కదా, అలా నిమ్మరసం పిండుకుంటుంటే మనకు పాలు అనేవి ఇరిగిపోతాయి. అలా ఇరిగిపోయిన తర్వాత మొత్తం ఇరిగిపోయేంత వరకు మనం ఇలా మరిగించుకుంటే అందులోని వాటర్ మొత్తం సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక జలిబుట్టపై ఒక కాటన్ క్లాత్ పెట్టుకోండి. దాంట్లో మనం ఇరిగిపోయిన పాలు మొత్తం వేయండి. ఇప్పుడు చూస్తున్నారుగా, అలా వేసిన పాలని మొత్తం ఒక ముద్దలాగా చేసుకోండి. దానిపైన ఒక బరువు ఒకటిది, ఏదైనా రోల్ అయినా లేకపోతే ఏదైనా బౌల్ అయినా బరువు ఉన్నది పెట్టండి. అందులోని వాటర్ మొత్తం బయటకు వెళ్ళిపోతాయి, అది మనకు ముద్దలాగా అయిపోతుంది. చూస్తున్నారుగా, పన్నీర్కు మనం కట్ చేసుకోవడానికి ఒక షేప్ లాగా వచ్చింది. చూస్తున్నారుగా, మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం ఆ ముద్దని మనం రెడీ చేసుకుని దానిపైన బరువు పెట్టుకుంటే అదే షేప్లో వస్తుందండి. ఎంత ఫ్రెష్గా ఉందో చూస్తున్నారుగా పన్నీర్ అనేది. మనం ఇంట్లో ఎంత ఫ్రెష్ పన్నీర్ అనేది ఎప్పటికప్పుడు తయారు చేసుకొని కర్రీ చేసుకుంటే ఎంత బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒక లీటర్ పాలతోని ఇలా పన్నీర్ చేసుకుంటే ఇంత పన్నీర్ అనేది మీకు వచ్చేస్తుంది. మనం షాప్లో కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. మనం ఎంతైనా షాప్లో కొనుక్కొచ్చుకొని చేసుకున్న పన్నీర్ అస్సలు టేస్ట్ ఉండదు. మనం ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, ఎమ్మిగా కూడా ఉంటుంది. మీరు కంపల్సరీ ఇలా ట్రై చేయండి. మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా ఫ్రెష్ పన్నీర్ని మనం ఇంట్లో రెడీ చేసుకున్న ఫ్రెష్ పన్నీర్ని చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకోండి. ఎంత బాగా ఉందో చూస్తున్నారు కదండి పన్నీర్ అనేది. ఇలా కట్ చేస్తున్నా కానీ అది కొంచెం కూడా మనకు షేప్ అనేది మారిపోవట్లేదు. మనం ఏ షేప్లో కట్ చేస్తే ఆ షేప్లో వచ్చేస్తుంది. అదే మనం కొనుక్కొచ్చుకున్న పన్నీర్ అయినా కొంచెమన్నా అటు ఇటు తుంపలు తుంపలు అయిపోతుందేమో, కానీ ఇది అసలు కొంచెం కూడా డ్యామేజ్ కాకుండా ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారుగా. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా చాలా బాగా వస్తుంది పన్నీరు. ఈ పన్నీర్తో మనం కర్రీ చేసుకొని తింటే ఎంత బాగుంటుందండి. ఇలా పీసులాగా పన్నీర్ ముక్కలు తీసుకొని ఆ గ్రేవీతో మనం అన్నంలో కలుపుకొని కానీ చపాతీలో కానీ ఆ గ్రేవీ పెట్టుకుని తింటే ఎంత బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. అలా కట్ చేసుకున్న పీసుని పక్కకు పెట్టుకొని ఇప్పుడు అందులో గ్రేవీ కోసం మనం టమాటాలు ఇప్పుడు చూస్తున్నారు, ఒక 4-5 టమాటాలు తీసుకొని అవి సన్నగా తరుగుకొని మిక్సీ జార్లో బాగా పేస్ట్ లాగా చేసుకోండి. ఆ పేస్ట్ని కూడా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం అందులో తాలింపు కోసం కొన్ని పచ్చిమిరపకాయలు కరివేపాకును కూడా రెడీ చేసుకొని, ఇందులో ఆనియన్స్ వేసుకోవట్లేదు. ఆనియన్స్ లేకుండా ఓన్లీ టమాటాతోనే మనం ఈ గ్రేవీ కర్రీ అనేది తయారు చేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది, ఎమ్మిగా కూడా ఉంటుందండి. అందుకోసం ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఘీ వేసుకోండి. ఆ ఘీ కూడా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకుని పన్నీర్ ముక్కలను వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకుందాం. మనం ఇలా దోరగా ఫ్రై చేసుకుంటే మనకు పన్నీర్ అనేది కర్రీలో చాలా చాలా టేస్ట్గా వస్తుంది. ఆ ఘీ ఫ్లేవర్ మనకు తలిగి తింటామంటే తినముద అవుతుంది. పన్నీర్ పీసులు చూస్తున్నారుగా ఎంత బాగున్నాయో. మనం ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ ఎంతైనా టేస్ట్ ఉంటుందండి. మనం షాప్లో కొనుక్కొచ్చుకున్న పన్నీరు మనకు కొంచెమైనా ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ఎలాగైనా కొంచెం డ్యామేజ్ అయ్యి ఉంటుంది, కానీ ఇప్పుడు చూస్తున్నారుగా మనం ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ ఎంత బాగా ఫ్రెష్గా ఉందో. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఎంతైనా మనం ఫ్రెష్గా తయారు చేసుకున్న పన్నీర్ ఎట్లయినా ఫ్రెష్గానే ఉంటుందండి. ఆ కర్రీకి వచ్చిన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్రెష్ పన్నీర్తో మనం కర్రీ చేసుకుంటే. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఇలా మంచిగా దోరగా వేయించుకోండి ఇలా పన్నీర్ని. అలా వేయించుకున్న పన్నీర్ని ఒక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. మనం ఇందాక ఘీ వేసుకున్నాం కాబట్టి అదే ప్యాన్లో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేయడం తర్వాత తాలింపు దినుసులు కూడా వేసుకోండి. ఆ తాలింపు దినుసులు కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా మనం ఫ్రెష్ పన్నీర్ని రెడీ చేసుకొని ఇలా టమాటా గ్రేవీతోని కాకుండా మనం పాలక్ పన్నీరు ఇలా వెరైటీ వెరైటీ ట్రై చేసుకుని తినొచ్చండి.
ఎంతైనా ఫ్రెష్ పన్నీర్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మనం ఫ్రెష్ పన్నీర్ తయారు చేసుకుని పాలక్ పన్నీర్ లాగా కర్రీ చేసుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. వాటర్ స్టైల్ పాలక్ పన్నీర్ కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇంకోసారి మనం వీడియోలో చూపిస్తాను చూడండి, పాలక్ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. ఈరోజు అయితే టమాటా పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తున్నాను చూడండి. పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి సన్నగా తరిమి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మరి చిన్నగా కట్ చేసుకుంటే ఆ గ్రేవీలో అవి మొత్తం కలిసిపోయి అంత టేస్ట్ ఉండదు. అలా కాకుండా ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాం అనుకోండి, ఆ గ్రేవీలో మధ్య మధ్యలో మనకు పచ్చిమిర్చి తలుగుతుంటే మనం చపాతీలో కానీ రోటీలో కానీ ఇలా మంచిగా ఆ పచ్చిమిర్చిని ఈ గ్రేవీని పన్నీర్ పీస్ని పెట్టుకుని ఉంటే ఎంత టేస్ట్ ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. అలా పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు వెల్లిపాయలు కూడా కచ్చపచ్చగా దంచి వేయండి. అవి కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోండి. ఇలా టేస్ట్ అనేది ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి. అలా కలుపుకుంటే గ్రేవీ అనేది తొందరగా ఉడికిపోయి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. మనం పసుపు యాడ్ చేసిన ఇది కొంచెం స్కిప్ అయిపోయింది. అలా పసుపు కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోండి. అలా కలుపుకోవడం వల్ల మనకు పేస్ట్ తొందరగా ఉడికిపోయి గ్రేవీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దానిపై మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే చూడొచ్చు ఎంత బాగా ఉడికిపోతుందో. అలా బాగా ఉడుకుతుంటేనే మనకు గ్రేవీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అలా గ్రేవీ అనేది బాగా ఉడికిన తర్వాతనే మనం పన్నీర్ పీసులు యాడ్ చేయాలి. మనం పన్నీర్ పీసులు ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ వస్తుందండి. ఇది మొత్తం చిక్కగా అయ్యేంత వరకు కూడా మనం బాగా ఉడికించుకోవాలి. పచ్చి మనం టమాటాలు వేసాం కాబట్టి పచ్చి వాసన ఎంత వెళ్ళేంత వరకు బాగా ఉడికించుకుంటేనే మనకు టమాటా పన్నీర్ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకోసమే బాగా ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, ఎమ్మిగా కూడా ఉంటుంది. పన్నీర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి. నాన్ వెజ్ అంటే ఇష్టం లేకుండా పన్నీర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఎమ్మిగా కూడా ఉంటుంది. నాన్ వెజ్ ఇష్టం ఉన్న వాళ్ళు కూడా పన్నీర్ ఇష్టపడతారండి, అలాంటి వాళ్ళు కూడా ట్రై చేయండి. పన్నీర్ మన హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిదండి. ఇలా ఫ్రెష్ పన్నీర్ ఇంకా మంచిది. మనం స్టోర్ చేసుకున్న పన్నీర్ కంటే ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు తయారు చేసుకొని కర్రీ చేసుకొని ఎంత బాగుంటుందండి, అంత బాగుంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ని చూడండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి పేస్ట్ అనేది, టమాటా పేస్ట్ని అలా ఉడికించుకుంటేనే మనకు గ్రేవీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టి 5 మినిట్స్ ఒకసారి ఇలా కలుపుతూ ఉడికించుకోండి. మనం వదిలేస్తే మొత్తం కింద అడుగంటి పోతుంది. అందుకోసమే ఇలా బాగా కలుపుతూ మనం 5 మినిట్స్ ఒకసారి ఇలా ఉడికించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా చిక్కగా తయారవుతుంది, కింద అడుగంటకుండా ఉంటుంది. మనం పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేయడం వల్ల మగ్గినప్పుడు ఇలా అవుతుందండి, మనకు మంచిగా కనిపిస్తాయి పచ్చిమిర్చి. మనం అన్నంలో కానీ ఇలా చపాతీలో కానీ ఇలా పచ్చిమిర్చిని ఇలా నంచుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. అందుకోసం ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు కావాల్సింటే ఆనియన్స్ కూడా వేసుకోండి. నేను ఆనియన్స్ లేకుండా ఓన్లీ టమాటా పచ్చిమిర్చితోనే ఎలా కర్రీ చేసుకోవాలో చూపిస్తున్నాను. అందుకోసం మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మొత్తం గ్రేవీ అనేది చిక్కగా తయారేంత వరకు బాగా ఉడికించుకోండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఒకసారి ఇలా కలుపుతూ ఉడికించుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా చిక్కగా అవుతుంది. చూస్తున్నారుగా ఇందాక మనం చూసినప్పుడు ఎంత గ్రేవీ అనేది వాటర్ వాటర్గా ఉందో, ఇప్పుడు మొత్తం చిక్కగా తయారయ్యి కొంచెం క్వాంటిటీలోకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇలా బాగా గట్టిగా అయ్యేంత వరకు మనం ఉడికించుకుంటేనే మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది, ఎమ్మిగా కూడా ఉంటుంది పన్నీర్ గ్రేవీ కర్రీ అనేది. అందుకోసం ఇలా చిక్కగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోండి. ఇలా చిక్కగా తయారైన తర్వాత ఇందులోకి మనం కారం ఉప్పు అనేది చూసి యాడ్ చేసుకోవాలి. కారం కొంచెం తక్కువ వేసుకోండి, పచ్చిమిర్చి మనం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇందాక. అందుకోసమే కారం అనేది కొంచెం లైట్గా తక్కువ వేసుకోండి. ఇలా కారం ఉప్పు అన్ని సరిపడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటే మనకు గ్రేవీ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, ఎమ్మిగా కూడా ఉంటుందండి. ఉప్పు అనేది కూడా చూసి వేసుకోండి, మనకు సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు, మరీ ఎక్కువైతే మాత్రం తినలేము. అందుకోసమే చూసి యాడ్ చేసుకోండి. ఇలా రెండు వేసి బాగా కలుపుకోండి. ఆ పేస్ట్కంతా ఈ కారం ఉప్పు పట్టే విధంగా బాగా కలుపుకుంటే మనకు టమాటా గ్రేవీ కర్రీ అనేది చాలా చాలా బాగా రెడీ అయిపోతుంది. తింటామని తినాలనిపిస్తుంది, అంత ఎమ్మిగా కూడా ఉంటుంది. అందుకోసమే బాగా కలుపుకోండి. మనకు ఆయిల్ అవసరం లేదనుకుంటే ఘీతో కూడా చేసుకోవచ్చు అండి ఈ కర్రీని. అలా ఘీతో చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఎమ్మిగా కూడా ఉంటుంది. ఇలా ఆయిల్ కొంచెం ఘీ కొంచెం యాడ్ చేసి చేసుకున్నా చాలా బాగుంటుందండి. మీ చాయిస్ అండి, మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా కారం ఉప్పు వేసి బాగా కలుపుకుంటే ఈ గ్రేవీ అనేది గట్టిగా అవుతుందండి. అందుకోసం ఇలా బాగా కలుపుకోండి. గ్రేవీ అనేది గట్టి పడతా ఉన్న కొద్దీ మనం బాగా కలుపుతూనే ఉండాలండి, మధ్య మధ్యలో లేకపోతే కింద అడుగంటిపోతుంది, అడుగంటే అసలు టేస్ట్ ఉండదండి. అందుకోసమే ఇలా గ్రేవీ అనేది గట్టిగా అవుతున్న కొద్దీ మనం ఇలా బాగా కలుపుతూనే
మనకు చిక్కగా ఎమ్మీగా జ్యూసీగా ఉంటుంది ఈ టమాటా గ్రేవీ అనేది. అందుకోసమే ఇలా బాగా కలుపుతూనే ఉండాలండి. కలుపుతున్న కొద్దీ మనకు అడగంటకుండా చాలా ఎమ్మీగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. ఎంత బాగుందో కదా అండి టమాటా కలర్ గ్రేవీ. బా చూస్తే ఎంత ఎమ్మీగా, ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా, అంత ఎమ్మీగా ఉంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్ మంచి మంచి కుకింగ్ చేస్తుంది చూడండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలా మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేస్తే ఆ కారం ఉప్పు అనేది ఆ గ్రేవీకి బాగా పట్టేసి ఎంత బాగా రెడీ అయిపోయిందో కదండి. ఇలా బాగా టమాటా పేస్ట్ అనేది మనకు ఉడికితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందుకోసమే ఈ టమాటా పేస్ట్ని ఇలా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. అలా ఉడికించుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, ఎమ్మీగా కూడా ఉంటుంది. అలా బాగా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసులను కూడా యాడ్ చేసుకోండి. చూస్తున్నారు ఎంత ఫ్రెష్ పన్నీరు, ఇలా ఇంట్లో తయారు చేసుకున్న ఫ్రెష్ పన్నీర్ని ఇలా మనం కర్రీ చేసుకుంటే ఎంత బాగుంటుందండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా కొనుక్కొచ్చుకున్న వాటికంటే ఇంట్లో ఎక్కువ ప్రిపేర్ చేసుకున్న వాటితో మనం కర్రీ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఫ్రెష్గా తయారు చేసుకున్న వాటితో కర్రీ చేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. చిన్నపిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి. పన్నీర్ పీసులు ఇలా వాళ్ళు ఇష్టంగా తింటారు. గ్రేవీని వాళ్ళు అన్నంలో కలుపుకొని పన్నీర్ పీసులు తింటుంటే వాళ్ళకు కూడా చాలా ఎంజాయ్గా ఉంటుంది, ఎమ్మీగా కూడా ఉంటుంది. వాళ్ళ హెల్త్కి కూడా మంచిదేనండి, మన హెల్త్కి కూడా మంచిదేనండి. అందుకోసం మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఇలా పన్నీర్ పీసులు వేసిన తర్వాత మొత్తం పన్నీర్ పీసులు ఆ గ్రేవీలో కలిసిపోయేటట్టు మంచిగా ఇలా కలుపుకోండి. మనం ఎంత గట్టిగా కలిపినా కానీ ఆ పీసులు అనేవి కొంచెం కూడా డ్యామేజ్ కావట్లేదు. చూస్తున్నారుగా ఎంత బాగా ఉన్నాయో, మనం ఎంత ఎమ్మీగా కూడా ఉన్నాయో. ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ ఎంత ఫ్రెష్గా ఉంది, ఎంత గట్టిగా ఉన్నాయో ఆ పీసులు. అదే మన షాప్లో తెచ్చుకున్న పన్నీర్ అయితే కొంచెమైనా డ్యామేజ్ అయిపోతుంది, కుళ్ళు కుళ్ళు అయిపోయినట్టు అవుతుందండి ఇలా కలుపుతున్నప్పుడు. అలా ఈ పన్నీర్ ఏం కూడా లేదు, కొంచెం కూడా డ్యామేజ్ కాకుండా కుళ్ళు కాకుండా ఎంత బాగుందో. అందుకోసమే మీరు కూడా ఇలా ఫ్రెష్ పన్నీర్తో కర్రీ తయారు చేసుకుని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా ఫ్రెష్ పన్నీర్తో కర్రీ చేసుకుని తినడం వల్ల. ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేస్తే అందులో కారం ఉప్పు కూడా మన పన్నీర్ ముక్కలకు బట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎంతో ఎమ్మీ ఎమ్మీ పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలోకి కానీ, చపాతిలోకి కానీ, రోటీలో కానీ, జొన్న రొట్టెలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మనం పన్నీర్ తయారు చేసుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంటుందండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ పన్నీర్ అనేది తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో రెగ్యులర్గా పాలు అందరూ ఇంట్లో ఉంటాయండి, ఆ పాలతోనే మనం ఫ్రెష్గా పన్నీర్ అనేది రెడీ చేసుకొని కర్రీ చేసుకోవచ్చు. ఆ పాలలో మనం ఇలా కొంచెం నిమ్మరసం పిండితే ఇలా పన్నీర్ మనకు రెడీ అయిపోతుంది. అలా రెడీ అయిపోయిన పన్నీర్ని ఇలా టమాటాలు గ్రేవీ లాగా చేసుకొని అందులో ఈ పన్నీర్ పీసులు వేసుకొని ఉంటే మనకి ఎంతో ఎమ్మీ ఎమ్మీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇది మనకు అన్నంలోకి కానీ చపాతిలో కానీ చాలా చాలా బాగుంటుంది. పన్నీర్ పీసులు చూస్తున్నారుగా కొంచెం కూడా డ్యామేజ్ కాకుండా మనం ఎలా కట్ చేసామో అలాగే ఉన్నాయి. అంత బాగున్నాయో పన్నీర్ పీసులు ఇలా చూస్తుంటే ఇలా తీసుకొని తినాలనిపిస్తుంది కదా, అంత బాగున్నాయి కదా. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి చూడండి. మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెష్ పన్నీర్ కర్రీ రెడీ చేసుకోవడానికి మనకి ఎక్కువ డబ్బులు కూడా అవసరం లేదండి. మన ఇంట్లో రెగ్యులర్గా పాలు కంపల్సరీ ఉంటాయండి. మనం ఒక ప్యాకెట్ లీటర్ పాలు తెచ్చుకొని అందులో కొంచెం నిమ్మరసం పిండుకుంటే మనకు రెడీ అయిపోతుంది. ఇందులో వెనిగర్ వేసుకొని మనం ఇలా పన్నీర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. వెనిగర్ అనేది అందరి ఇంట్లో ఉండదు, కొంతమంది ఇంట్లో ఉండదు, కొంతమంది ఇంట్లో ఉండదు, కానీ నిమ్మకాయ అనేది అందరి ఇంట్లో ఉంటాయి. అందుకోసం ఈ నిమ్మకాయ అనేది కట్ చేసి హాఫ్ చెక్క మనం అందులో పిండితే మనకు ఇలా పన్నీర్ ఫ్రెష్ పన్నీర్ రెడీ అయిపోయినట్టే. అందుకోసమే ఒక 1/2 లీటర్ పాలు తెచ్చుకొని ఇలా కొంచెం నిమ్మరసం పిండుకొని టమాటాలు కూడా అందరి ఇంట్లో ఉంటాయండి. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.